style. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షాపింగ్ కార్ట్. ఏంటి ఈరోజు గోల్డ్ గోల్డ్ అని మెరిసిపోతున్నా అనుకుంటున్నారా? అవునండి, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఈరోజు మనం సోమాజి కూడా మలబార్ గోల్డ్లో ఉన్నాం. మరి మలబార్ గోల్డ్లో ఎటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయో చూద్దామా. ఇప్పుడు మనం మలబార్ గోల్డ్లోని గోల్డ్ సెక్షన్లో ఉన్నాం. సో ఇక్కడ గోల్డ్లో ఎటువంటి డిజైన్స్ ఉన్నాయో మనం కూడా చూద్దాం. హలో గోరఖ్నాథ్ గారు. హలో మేడం, హౌ ఆర్ యూ? ఫైన్. సో మరి గోల్డ్ సెక్షన్లో మనకి మలబార్ గోల్డ్ అనగానే బ్యూటీ మీన్స్ క్వాలిటీ. అవునండి. సో అంత బ్యూటీకి ప్రిఫర్ చేస్తారో, మీరు మాత్రం అంత క్వాలిటీ ఇస్తారు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి. సో మరి మీ దగ్గర ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో చూపిస్తారా మాకు? కలెక్షన్స్ అంటే మన దగ్గర మేడం ప్లెయిన్ గోల్డ్ నుంచి యాంటీక్ టెంపుల్ జ్యువెలరీ అందరూ మనకి వెరైటీ వెరైటీ ఐటమ్స్ వస్తాయి మేడం. ఇప్పుడు మనం టెంపుల్ జ్యువెలరీ చూద్దాం. ఓకే, ఇది టెంపుల్ జ్యువెలరీ మేడం. టెంపుల్ జ్యువెలరీ అంటే మనకి డిజైన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నెక్స్ట్ డిజైన్స్ అనమాట. ఇందులో స్టోన్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ వస్తాయి. సో మెయిన్ మనకి టెంపుల్ జ్యువెలరీ నెక్స్ట్ డిజైన్, క్లారిటీ బాగుంటుంది, క్లారిటీ బాగుంటుంది. గుడి గోపాల మీద ఉన్న డిజైన్స్ అన్ని మనకి జ్యువెలరీలో వస్తాయి. ఇది ఒక టెంపుల్ జ్యువెలరీ మనం పిలుచుకోగలం. ప్లస్ ఇందులో టెంపుల్ జ్యువెలరీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాలిష్ ఒకటి ఇందులో చాలా ఇంపార్టెంట్ మనకి. లైక్ మనకి డల్ పాలిషింగ్ ఉంటుంది కదా, డల్ పాలిషింగ్. ఇది మనకి రెడ్ ఫినిషింగ్ పాలిష్ వస్తుంది టెంపుల్ జ్యువెలరీలో. డల్ అంటే మనకి వేరే గోల్డ్ లో కూడా డల్ పాలిష్ వస్తుంది. ఫస్ట్ టెంపుల్ జ్యువెలరీ స్పెషల్ పాలిష్ అంటే రెడ్ పాలిష్, రెడ్ పాలిష్, గేరు పాలిష్ ఉంటుంది దానికి. అంటే మనకి ట్రెడిషనల్ లుక్ తెలియడానికి ఆ పాలిష్, ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీని తెలియడానికి ఆ పాలిష్ పెడతారు అన్నమాట. కాబట్టి మనకి ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో లైక్ రెడ్డిష్ ఉంటుంది కదా, సో ఆ లుక్ ఉండడానికి, ఆ లుక్ ఉండడానికి మనకి ఇది స్పెషల్ మనకి ఈ కలర్ ఇస్తారు అన్నమాట. మనకి రూబీస్ అండి, ఇవి ఏంటివి? ఈ రూబీస్ పోటాస్ అండి, రూబీ పోటాస్ అంటే. రూబీ పోటాస్ కిందంతా కూడా మనకి రూబీ డ్రాప్స్ ఇచ్చేసారు కదా. సో మనకి సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, సేమ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాచింగ్ ఉంటుంది మొత్తం సెట్. ఓకే, సో మనకి ఎంత పడుతుందండి ఇది వెయిట్? ఇది మొత్తం వెయిట్ వచ్చి మనకి 60 grams ఉంటాయి మేడం. 60 grams విత్ ఇయర్ రింగ్స్ ఎంత పడుతుంది అంటారు? 60 grams అంటే మీకు దగ్గర దగ్గర 180 ప్లస్ 190 అవుతుంది మేడం. ఓకే, 2 below అవుతుంది, 2 lakhs లోపు అవుతుంది. 2 lakhs. సో చూసారు కదా మనకి టెంపుల్ జ్యువెలరీ మీన్స్ మనకి ఎక్కువ నక్షీ వర్క్ కనిపిస్తుంది అండి. సో ఎందుకంటే క్లారిటీ ఇంపార్టెంట్ కదా అండి. సో మనకి క్లారిటీ కోసం మనకి నక్షీ వర్క్ అనేది యూస్ చేస్తారు. సో మనకి పాలిష్ వచ్చేసరికి కూడా జనరల్ గోల్డ్ లేదా డల్ పాలిష్ ఇలా కాకుండా కొంచెం బ్రెడ్డిష్గా కనిపిస్తుంది మనకి పాలిష్ కూడా. సో మనకి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇది. మనకి ఐ మీన్ గోల్డ్ రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ఒకటేకి ఒకటే చేంజెస్ ఉంటాయి కాబట్టి. సో మనకి అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు అనమాట వీళ్ళు, ఇది 2 lakhs అయిపోతుంది. ఇది మనకి యాంటిక్ డిజైన్స్ అంటే మేడం. ఓ, యాంటిక్ పాలిష్ డిజైన్స్ ఇవన్నీ. ఇందులో ఏంటంటే మనకి మొత్తం పాలిష్ వచ్చి బ్లాక్ షేడ్ పాలిష్ ఉంటుంది, సంథింగ్ యాంటిక్ ఫినిష్ ఉంటుంది ఇందులో మొత్తం. ప్లస్ ఇందులో మనకి స్టోన్స్ వచ్చి కుందన్ వర్క్స్, కుందన్ స్టోన్స్ ఇవి. ఇందులో కింద వచ్చి మన రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అన్ని ఫ్రాన్సిస్ స్టోన్స్ అట్లా వస్తాయి కింద. దీని పాలిష్ వచ్చి బ్లాక్ షేడ్ లో పాలిష్ వస్తుంది. ఇది మనకి యాంటిక్ జ్యువెలరీ అంటారు. యాంటిక్ జ్యువెలరీ. ఎంత ఉంటుందండి ఇది? ఇది వెయిట్ వచ్చి మనకి 90 grams మేడం. ఈ వర్క్ నక్షి వర్కేనా లేకపోతే ఏంటది? ఇది నక్షి వర్కే అండి. నక్షి వర్క్, ఇది మొత్తం నక్షి వర్క్. ఇందులో మన సమ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వస్తాయి ఇందులో. పాలిష్ ఏంటంటే మొత్తం పాలిష్ వచ్చి యాంటిక్ ఫినిష్ అంటే బ్లాక్ పాలిష్ వస్తుంది. బ్లాక్ పాలిష్. ఓకే, ఎంత పడుతుందండి దీని కాస్ట్? ఇది మనకి దగ్గర దగ్గర 2.5-2.6 అట్లా పడుతుంది మేడం. చూసారు కదండి, ఇప్పుడు అందరూ కూడా మనకి ఇటువంటి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో మనకి వచ్చేసరికి యాంటిక్ జ్యువెలరీ అండి. యాంటిక్ జ్యువెలరీ ఏంటంటే దేని మీదకైనా కూడా ఈజీగా బాగుంటుంది, సెట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కంప్లీట్ ట్రెడిషనల్గా కాకుండా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యాన్సీ టచ్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ పాలిష్ ఉందండి, ఎందుకంటే చాలా యూనిక్గా కనిపిస్తాయి అనమాట పీసెస్ అన్నీ కూడా. సో చాలా బాగుంటాయి మనకి. యాంటిక్ అనగానే ఫినిషింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇదంతా చూసారు కదండి, అంకట్ స్టోన్స్ ఇచ్చారు, అలాగే చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకి లైక్ కాసులు లాగా అనిపిస్తాయి, బట్ కాసులు కాదండి, జస్ట్ ఫ్లవర్ డిజైన్స్తో ఇచ్చారనమాట. మనకి సెంటర్లో వచ్చేసరికి ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు, ఒక అంకట్ స్టోన్ ఇచ్చారు, అలాగే మనకి ఎంబ్రాయిడర్ మనకి లాకెట్ కూడా ఒక డిఫరెంట్ షేప్ అండి. ఇది మనకి కంప్లీట్గా నక్షీ వర్క్తో వస్తుంది. మరి నక్షీ వర్క్ అంటే మనం చెప్పుకుంటున్నాము టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి లేకపోతే అదర్ జ్యువెలరీ కానివ్వండి, మనకి నక్షీ వర్క్ అంటే ఏదైనా కానీ ప్రతి ఒక్క లైన్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ డిజైన్ మొత్తం. సో అదనమాట నక్షీ వర్క్ స్పెషాలిటీ. సో మనకి కింద కూడా అండి మనకి